ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ అడాక్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మొదటి రోజు పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారిని 11 గంటలకు పిలవడం జరిగింది. అదేవిధంగా 3 ఇంటికి గవర్నర్ గారిని, వివిధ ఇతర మంత్రులని, మిగతా అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ సమయాన్ని బట్టి రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు ఈ రోజు మొదలు పెట్టాము. అయితే గవర్నర్ గారు చాలా మంచి సమయం ఇచ్చి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భారతదేశంలో ఇంత పెద్ద వినాయకుడిని 70 సంవత్సరాలను జరుపుతున్నటువంటి ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు చెప్పారు. వారికి ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యం తర్వాత వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఇన్విటేషన్ ఇచ్చిన వెంటనే తప్పకుండా వస్తానని వారు చెప్పినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఈరోజు 70 సంవత్సరాలు అంటే పూర్తి చేసుకుంటున్న ఇడి తరుణంలో అంగరంగ వైభవంగా నిత్య కళ్యాణం పచ్చ తోరణము నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ఈరోజు ఖైరతాబాద్ ఉత్సవాలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా రేపు నేత్ర దర్శనము ఉంటుంది, రేపు సాయంత్రము. ఆ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున మేము రేపు చేయబోతున్నాం. ఇవన్నీ కూడా ఖైరతాబాద్ లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఉత్సాహంగా రేపు నేత్ర దర్శన కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండంగా చేయాలని వారు నిర్ణయించుకున్నారు. కాబట్టి మీడియా సోదరులు కూడా మీరు వచ్చినట్టయితే మరి ఆ కార్యక్రమాన్ని చూసి ఆనందించవచ్చు. మంచి కార్యక్రమం కాబట్టి మీడియా, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా కూడా రావాలని కూడా మేము ఇన్వైట్ చేయబోతున్నాం. రేపు మళ్ళీ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పొద్దున అక్కడ పెడతాము, ఆ ప్రెస్ మీడియా ద్వారా కూడా రేపు చెప్తాం. ఈరోజు ఈ కార్యక్రమానికి గవర్నర్ గారిని ఆహ్వానించగానే వారు అంగీకరించినందుకు మా ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అది ఎవ్రీ ఇయర్ జరిగేది, కాకపోతే ఈసారి అందరు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. గ్లోబల్ వార్మింగ్ దృష్టిలో ఉంచుకొని అందరు కూడా ఈకో ఫ్రెండ్లీ పెట్టారు కాబట్టి ఆ సమస్య ఉత్పన్నం కాదు.